గత నాలుగు రోజుల నుంచి కూడా శ్రీకాంత్ రెడ్డి కరాటికల్ అనే ఇష్యూ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలు ఇది చర్చానీయాంశంగా మారింది. సో మొన్న కూడా స్వాతినాయుడు ఈ విషయం మీద స్పందించింది. అసలు నిజంగా శ్రీకాంత్ రెడ్డికి మరి స్వాతినాయుడికి అసలు ఎలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయి, అసలు వాళ్ళ గొడవ ఏంటి, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొన్న నాకు డబ్బులు ఇచ్చి ఇట్లా కరాటీ కళ్యాణ్ గురించి ఇలా తప్పుగా మాట్లాడని చెప్పేసి అన్నాడని చెప్పేసి కూడా అన్నది. మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి స్వాతి గారు. హాయ్. అసలు ఏం జరిగింది ఏంటి? ఇప్పుడు వాళ్ళ వీడియోస్ మీరు చూసుంటారు, వాళ్ళ ఛానల్స్లో నేను చూసాను, అంటే శ్రీకాంత్ గారు, ఎపిక్ మీడియా యాంకర్ వెంకట్, సో వీళ్ళందరూ ఒకటే అనమాట, ఒకటే ఆఫీస్ అండ్ ఒకటే. సో వాళ్ళు నాకు పరిచయమైన దగ్గర నుంచి వాళ్ళకి ఎలా కావాలంటే అలా నేను బోల్డ్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి డ్రెస్సింగ్ కానీ, సో వాళ్ళ ఛానల్స్కి యూజ్ అయ్యేలాగా ఎలా చేయమంటే నేను అలా చేస్తున్నాను. సో ఒక చిన్న సామెత అంటారు, ఏమంటారో తెలియదు, మీ అందరికీ బూత్లు అనుకోవచ్చు, ఒక ఉంపుడు గత్త అంటే తెలుసు కదా, అంటే నాలుగు గోడల మధ్య వరకు ఉండాలి, బయట ప్రపంచానికి తెలియదు. అట్లాగా వాళ్ళు నన్ను వాళ్ళ వీడియోస్ వరకు దాని వరకు సో వాడుకున్నారు. ఇవాళ రోజున ఒక టాపిక్ నడుస్తున్నప్పుడు అందరు మాట్లాడుతున్నారు, సో నేను కూడా దాని గురించి నాకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది, బికాజ్ నేను కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు అక్క ఏం మాట్లాడారు, అతనే మాట్లాడారు, నాకు కూడా మాట్లాడే హక్కు ఉంది, కానీ వాళ్ళు నన్ను ఎవరితో మాట్లాడియట్లేదు, ఏ ఛానల్ వాళ్ళకి నన్ను మాట్లాడియట్లేదు. ఎపిక్ మీడియా దగ్గర ఈవెన్ మీ ఛానల్ వాళ్ళు కూడా చాలా తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఇంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడడానికి ఏంటి, ఇంకోటి వేరే అమ్మాయికి ఏమో 50,000 ఇచ్చారంట వీడియోస్ చేయ, మళ్ళీ నా ముఖానికి 500 రూపాయలు ఇస్తే యాక్చువల్లీ నాకు వీడియోకి 500 రూపీస్ అదే ఇచ్చారు. ఇస్తే కూడా నేను సరేలే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చేశాను, బికాజ్ ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మనీ అనేది నాకు ఏ విధంగానూ యూస్ కాదు, అయితే కూడా చలో పర్లేదు అని చేసినప్పుడు, అంటే వాళ్ళకి నేను అంత యూస్ఫుల్గా వాళ్ళ వీడియోస్కి నన్ను యూజ్ అంత్రో టిష్యూ పేపర్ లాగా చేసుకున్నప్పుడు, ఇవాళ రోజున ఒక టాపిక్ గురించి నేను మాట్లాడతానంటే ఎందుకు నన్ను మాట్లాడియట్లేదు, ఇంకా నా ముఖం మీద చెప్తున్నారు మిమ్మల్ని తీసుకోరు, మిమ్మల్ని మీడియా ముందుకు రానియరు, మిమ్మల్ని మాట్లాడియరు అంటే ఎపిక్ మీడియా వాళ్ళు అంటున్నారు. మళ్ళీ శ్రీకాంత్ గారు కూడా ఇట్లానే 4 డేస్ 5 డేస్ బట్టి వెయిట్ చేపిస్తున్నాడు, ఆగండి మాట్లాడదురు. వాళ్ళు మాత్రం అందరితో మాట్లాడుతున్నారు ఈ టాపిక్ గురించి కానీ దేని గురించి కానీ. మళ్ళీ నాకేం చెప్తున్నారు, ఆఖరికి మీరు కళ్యాణి గారి గురించి ఇలా ఇలా చెప్పండి, అంటే లైక్ ఆమె ట్రస్ట్ లాగా చెప్పి డబ్బులు తీసుకుని ఆమెనే వాడుకుంటున్నారు, ఇది సంథింగ్ చాలా చాలా చెప్పారు నాకు. అవన్నీ నాకు తెలియదు, నిజమో అబద్ధమో నాకు తెలియనప్పుడు నేను ఎలా మాట్లాడతాను దాని గురించి, నాకు తెలియదు కదా, అలా మాట్లాడండి అని వీడియో చేసి పెట్టమన్నాడు. నేను అలా మాట్లాడలేదు, ఏమండి తను ఏమన్నారంటే నన్ను వీడియోస్ ఆపేయమని చెప్పారు, ఇన్ని రోజులు అందరూ నాతో ఆ టైప్ ఆఫ్ వీడియోస్ చేపించినప్పుడు సడన్గా ఆపమంటే నా బతుకు తెరువు ఏముంటుంది, నేనైతే ఆపని వీడియోస్ చేస్తాను, నేనైతే అది బోల్డ్ కంటెంటా ఫ్రాంక్స్ అని ఒకటే నేను వీడియో చేసి పెట్టాను. అండ్ తర్వాత మళ్ళీ వెంకట్ అనే అతనికి పంపించారు, ఇంటికి పంపించి ఇలా ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి అనేసి చెప్పారు. ఎవరు చెప్పారు అనేసి ఎపిక్ మీడియా వాళ్ళు, అదే వీళ్ళు ముగ్గురు ఒకటే, ఎపిక్ మీడియా, శ్రీకాంత్ అండ్ వీళ్ళు అందరూ ఒకటే అనమాట. కరాటే కళ్యాణ్ గురించి బ్యాడ్గా చెప్పమని పంపించారనేసి చెప్పారు, బ్యాడ్గా చెప్పమని చెప్పారు. చెప్పాను కదా ఇప్పుడు నేను, అది వేరే వేరే విషయాల గురించి చెప్పమన్నారు. సో అది నాకు తెలియనప్పుడు డబ్బులు ఇస్తానరా అట్లా చెప్తే, డబ్బులు ఇస్తానని ఏం అనలేదు కానీ ఇలా చెప్పమని చెప్పారు. అదే డబ్బుల విషయం కూడా ఇప్పుడు వేరే అమ్మాయి చెప్తుంది కదా, 2 వీడియోస్కి 50,000 ఇచ్చారంటే వాళ్ళ ముఖానికి అంత సినిమా ఉన్నట్టయితే కనుక మళ్ళీ నాకెందుకు ఇవ్వలేదు. ఒకవేళ అమ్మాయి చెప్పింది అబద్ధం అయితే కనుక, అయితే ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే, మరి ఒక అబద్ధం చెప్పారు అంటే అమ్మాయి చెప్పినవన్నీ అబద్ధాలు అయి ఉండొచ్చు, మళ్ళీ అట్లెట్లా అబద్ధాలు ఆడతారు మీడియా వాళ్ళ ముందు జనాల ముందు, అంటే జనాలు నన్ను తెరుపుకులు చేస్తారా ఇల్లు అబద్ధాలు ఆడి, అట్లెట్లా చెప్తారు, అబద్ధాలు ఆడద్దు కదా, నిజమే ముందు చెప్పాలి. అంటే ఇప్పుడు అమ్మాయి స్టార్టింగే నాకు 50,000 ఇచ్చి 2 వీడియోలు చేయించుకున్నాడు అని ఆమె అబద్ధం ఆడితే అన్నీ అబద్ధాలే ఇంకా, అంతే కదా. అలాంటప్పుడు జనాలు ఇప్పుడు నమ్ముతున్నారు కదా, సో అట్లా అని చెప్పేసి నేను అంటున్నాను. సో వాళ్ళ పద్ధతి అయితే నాకు నచ్చలేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా నాకు యూజ్ ఎంత్రో చేసుకున్నారు, వీడియోస్ అన్నిటికీ నన్ను మంచిగా వాడుకున్నారు, ఇవాళ రోజున ఒక టాపిక్ ఉంది నేను కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాను అని అనేసరికి నన్ను హైడ్ చేసేస్తున్నారు వాళ్ళు. నువ్వు రావు, మీరు బ్యాడ్ అయ్యారు కదా, మీరు అట్లా మాట్లాడాలి, మీరు బ్యాడ్ అయ్యారు కదా, ఏది నేనే కదా బ్యాడ్ అయింది, నేనే కదా. మరి ఇప్పుడు నేను వాళ్ళకి సపోర్ట్ చేద్దామని అనుకున్నాను కానీ వాళ్ళు ఇట్లా అవాయిడ్ చేయడము ఇలా చేయడము ఇట్లాగా చేస్తున్నారు, సో అందుకనే నేను వాళ్ళకైతే నేను సపోర్ట్. వాళ్ళ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకునేది ఏం లేదు. సో ఇప్పటిదాకా అయితే వాళ్ళ ఛానల్స్లో నా వీడియోస్ చాలా ఉన్నాయి, అంటే మోసపోతాము, చాలా మంది చేతిలో నేను మోసపోయాను, బట్ ఇప్పుడు వీళ్ళ చేతిలో కూడా నేను మోసపోయాను. ఎందుకంటే వాళ్ళు మనీ ఇవ్వకపోయినా తక్కువ మనీ ఇచ్చినా ఫ్రీగా చేయమని, ఈవెన్ సత్య నేను కూడా కొన్ని వీడియోస్ చేసినాం, వాళ్ళు ఎట్లా అంటే తెలుసు కదా అందరికీ, ఏదో బూతులు మాట్లాడమంటారు, అదంటారు ఇదంటారు, ఫ్రాంక్ కాల్ అంటారు, ఏదైనా ఓకే చలో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, జనాలు చూస్తున్నారు కదా. సో రాంగ్ ఇంటెన్షన్ నాకు లేదు, అంటే ఇలానే బూతులు మాట్లాడాలి ఇలానే వీడియో అట్లా నాకేం లేదు, వాళ్ళు చెప్పారని నేను చేశాను. అంటే అంత వాళ్ళు నన్ను యూజ్ చేసుకున్నప్పుడు, ఇవాళ రోజున ఒక మ్యాటర్ జరుగుతున్నప్పుడు అందరూ దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మనిషిని, నేను కూడా అన్నం తింటున్నా, నేను కూడా మాట్లాడతానంటే నన్ను వెయిట్ చేపిస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు, వెయిట్ చేపిస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు.
అంటే ఐ ఫీల్ సో గిల్టీ, ఎందుకంటే వాళ్ళ వీడియోస్కి నేను యూజ్ అయినప్పుడు ఇవాళ రోజున మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడడానికి నేను పనికిరాను, అంటే అక్కడే అర్థమైపోతుంది కదా వాళ్ళు నన్ను యూజ్ అండ్ త్రో చేశారని. సో అందుకనే నేను అక్కకే సపోర్ట్ చేశాను. మీరు మాట్లాడితే చెల్లదు, మీరు మాట్లాడినా వేస్ట్ అని చెప్పేసి అన్నారు కదా వ్యక్తులు, అంటే వేస్ట్ అంటే ఏ రకంగా మిమ్మల్ని అన్నారు? ఏదో జీ స్టూడియో, జీ మీడియా, సంథింగ్, జీ న్యూస్, జీ న్యూస్లోను దేంట్లోనూ వాళ్ళు జూమ్లోను ఇంకా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, దానిలో కూడా నాకు నేను కాల్ చేశాను. అక్క వాళ్ళ ఇంట్లో సోదా జరిగింది బేబీ గురించి అన్నప్పుడు నేను కాల్ చేసినప్పుడు మీరు జూమ్లోకి రండి అన్నారు. జూమ్లోకి వచ్చి నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను. జూమ్లోకి వచ్చి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మీరు మాట్లాడితే ఇష్యూ పెద్దదవుతుంది, అందుకే మిమ్మల్ని తీసుకోరు, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించినాక చెప్తున్నారు. మళ్ళీ అతను ఫోన్ చేసి మేడం మేము రేపు తీసుకుంటాం ఇంటర్వ్యూ అని చెప్పేసి అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే కామ్ అయిపోయారు. వాళ్ళు మాట్లాడుకున్నారు, నా దారి నేనున్నా, మళ్ళీ వెంకట్ కాల్ చేసి మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేద్దాం అంటున్నాడు. అంటే వాళ్ళకు నచ్చినప్పుడేమో నేను మాట్లాడమంటారు, మళ్ళీ కామ్ అయిపోతారు. వెంకట్ అంటే ఏం చేస్తాడు అసలు? వెంకట్ నాతో పాటు కొన్ని వీడియోస్లో ఉన్నాడు కదా, సన్నగా పొడుగ్గా ఉంటాడు. ఏ ఛానల్ వర్క్ చేస్తాడు? ఎపిక్ మీడియాలోనే చేస్తాడు. సో అలాగా ఆయన అన్నాడు కావాలని వెళ్ళి గొడవ చేద్దాం కరాటికల్ అని ఇంటి దగ్గర అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి సుమన్ టీవీలో కూర్చుని ఏదో మాట్లాడాడు ఏదో అని చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళు జస్ట్ నన్ను యూజ్ అండ్ త్రో టిష్యూ పేపర్ లాగానే చేస్తున్నారు. సో అండ్ నా ఈగోని హర్ట్ చేయడం కానీ తర్వాత నాకు ఇలా ఉన్నవి లేనివి చెప్పడం